నాకు అంత కమిట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ కోసం మీరు మీరు ఇంకా ఆలోచించుకోండి. ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీ నడపలేమనే స్థాయి నుంచి ఈరోజున దశాబ్దం పార్టీని నడిపాం. ప్రజా కంటకుడు ఇక్కడ ఉన్నవాడు నలిపేస్తున్నాడు, ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈరోజున ఇక్కడ. అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి. సో టీడీపీకి మనం వెనక నడవట్ల పక్కన నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం వెళ్ళాలి. దీంతోపాటు మన షణ్ముఖ వ్యూహంలో ఏవైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతున్నాము. మొన్న పార్టీలో చెప్తా, మన కుకట్పల్లిలో చెప్తా, జనసేన సనాతన ధర్మాన్ని, సోషలిజంని చాలా బాగా గాఢంగా నమ్మే పార్టీ. అది సనాతన ధర్మం అన్ని మతాలకి, సర్వ మతాలకి ఇక్కడ ఆశ్రయం ఇస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఏ మతమైనా ఇక్కడ విరుసులుతుంది. ఏ మతమైనా సరే, మీరు ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్స్, ఏ మతమైనా సరే, ఇని కొత్త మతం వచ్చిన మనం స్వతంత్రంగా తీసుకుంటుంది ఈ నేల, సంపూర్ణంగా తీసుకుని. ఈ మతానికి, ధర్మానికి ఇన్సెక్యూరిటీ లేదు, అభద్రతా భావం లేదు, అన్నింటిలో భగవంతుని చూస్తుంది. అలాగే సోషలిజం ఎక్కడైనా సరే మీరు చూస్తే సనాతన ధర్మంలో మనకి సోషలిజం అనేది పార్ట్ అండ్ పార్సల్. అలాగే అందుకని ఈ సంక్షేమ పథకాలని నేను సంపూర్ణంగా మేము నమ్ముతాను. జనసేన నేను కూడా చాలా గాఢంగా విశ్వసిస్తాను. అందుకని నేను సొంత డబ్బులు ఇస్తూ ఉంటాను. నా సొంత డబ్బులే ఇవ్వగలిగిన వాడిని, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముని సరైన విధానంలో ఎందుకు పంచుతాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అనేది, అది మన 2019లో మనం అనుకున్నది, అది ఆలోచి పెట్టాము. నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, అది బడ్జెట్ని అన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయనకు అనుభవం ఎక్కువ కాబట్టి ఆయన మూడు కుదించుకున్నారు. సో ఇవన్నీ మేము చాలా చాలా కీలకంగా ఆలోచించు. నేను టీడీపీ ఏ ఇంక్లూడింగ్ నేను వైసీపీని కూడా నేను తగ్గు చేయట్లేదు. వాళ్ళ నాయకుడు చేసే విపరీతమైన వేషాల వల్ల చిరాకు తప్ప నాకు. అతను నిజంగా ప్రజాస్వామ్య విధానంలో రూల్ చేస్తే మటుకు అతను గౌరవించే వ్యక్తి అతను. కానీ దురదృష్టవశాత్తు అతను మన గౌరవాన్ని నోచుకోని వ్యక్తి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది, 100 రోజులే ఉంది మనకి. ఈ 100 రోజుల్లో మనల్ని మనం సందేహిస్తూ పీకులాడుకుంటా ముందుకెళ్తామా, అందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచన మీద ముందుకెళ్తామన్నది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మెచ్యూరిటీ. మీరెవ్వరు చిన్నపిల్లలు కాదు. నేను సమిష్టిగా ఆలోచించి ఒక హోలిస్టిక్ థింకింగ్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎంత ఐడియాలజీ మాట్లాడినా, ఎంత మనం చాలా ఒక వైడ్ థాట్ తోటి మాట్లాడినా, ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇంతే లెక్క వస్తుంది. డే వన్ నుంచి కూడా నేను ఐడియాలజీ అన్నీ మాట్లాడతాను, అన్నీ చేస్తాను, కానీ ప్రాక్టికల్గా మీరు ఓటర్ని, ఓట్లేసే ప్రజల్ని ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రాదాకా తీసుకురావాలి. అది చాలా చాలా కీలకమైనది. ఇది నేను 2008 నుంచి 2009 నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, మనతో పాటు తిరిగే నాయకులు అందరం చెప్పిన, కానీ ఎక్కువ శాతం మంది జనం రాగానే ఇదే జనం రేపొద్దున వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు. వారి కనీసం పోయిన ఎన్నికల్లో చాలామంది మన నిలబడ్డ అభ్యర్థులు, ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కూడా కనీసం కాఫీ భోజనాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఆ భోంచేసి వచ్చేయండి అమ్మా, కనీసం భోజనాలు పెట్టలేదు, వాళ్ళతో పక్కన తిరుగుతూ ఉంటాయి. జీరో బడ్జెట్ అంటే కడుపు మార్చేయటం అని కాదు నా ఉద్దేశం, చంపేయమని చెప్పడం కాదు. ఎందుకు ఊడిగం చేయాలి జీరో బడ్జెట్ అంటే? సో నేను పెట్టుకుంది ఏంటంటే, జీరో బడ్జెట్ అనేది అసలు ఎవరు చెప్పారు ఆ మాట తెలియదు, కానీ అది నేనైతే ఇప్పుడు చెప్పలేదు. జీరో బడ్జెట్, ఎలక్షన్ కమిషనే బడ్జెట్ ఇచ్చింది 45 లక్షలు ఎంతో. అసలు ఈ జీరో బడ్జెట్ అంటే మాకు ఏమి సుఖం లేకుండా. సో ఈరోజు నేను అందరినీ, భవిష్యత్తులో మనం చేయబోయేది ఫ్యూ అంటే,
మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరి సత్తా ఏంటి, మనం పోటీ చేయని స్థానాల్లో మన నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి, భవిష్యత్తులో అధికారాన్ని ఎలాగ మనం షేర్ చేసుకోవాలి. అందరికీ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఆగిపోతారు కానీ కార్పొరేషన్స్ ఉన్నాయని కానీ, లేదంటే రకరకాల లోకల్ బాడీ పొజిషన్స్ ఉన్నాయని కానీ ఇవన్నీ మర్చిపోతారు అందరూ. ఇప్పుడు నేను నాకు ఎమ్మెల్యే సీట్ రాలేదంటే నేను వెంటనే ఎదురు తిరిగేస్తాను. నిజంగా నేను గర్వపడ్డాను, మొన్న తెలంగాణలో 32 మంది 34 మంది అభ్యర్థులు నిలబడతామని చెప్పారు. నేను అందరినీ ఒకటి అడిగాను, ఎంత ఫస్ట్ టైం 65 మంది వచ్చారు. నేను అడిగాను, మీరు ఓకే నా కోసం తిరిగారు సంతోషం, ఎంతమంది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన నిధులు పెట్టుకుంటారంటే 35 మంది ఎగిరిపోయారు. అలాంటిది లెట్ అస్ డూ వెరీ ప్రాక్టికల్ పాలిటిక్స్. స్థాయికి మించి ఆలోచించట్లా. నాకు లక్షలాది మంది, ఎందుకు చెప్పాను ఇందాక ఓపెనింగ్, లక్షలాది మంది జనంతో ఉన్నా కోట్లాది మందికి నేను తెలిసినా, మీరు బీ వెరీ వెరీ ప్రాగ్మాటిక్. నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని, నా బలం ఎంత నా బలహీనత ఏంటి నాకు బాగా తెలిసిన వాడిని. జనసేన బలం ఏంటి, జనసేన ఎక్కడ ఈ బలాలని పెంచుకోవాలి. నేను బలహీనతను చెప్పను కానీ జనసేన తాలూకు బలం లేని చోట్ల ఎక్కడ బలం పెంచుకోవాలి, అందుకని చాలా స్పష్టత ఉన్నవాడిని. ఈ అన్ని పర్పస్ కూడా ఫైనల్ గోల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ తాలూకు సంబంధించిన సుస్థిరత, సమైక్యత, సంపద, ఈ మూడింటి మీదే ఉంది. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల అనుభవం ఉన్న నాకు, 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ నడిపిన అనుభవం ఉందంట ఆయనకి. ఏం నడిపాడు 10 సంవత్సరాలు పాటు నాకు అర్థం కాల. 10 సంవత్సరాలు ఏం నడిపావు, ఒక సీటు గెలిచావా, ఆయన ఎవరో గెలిచాడు ఒక ఆయన, ఆయన కూడా నీ దగ్గర లేడు. 10 సంవత్సరాలు నడిపిన తీరేంటో అర్థమవుతుంది, ఎంత పర్సెంట్ వచ్చిందో తెలియదు. 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండిడేట్లు లేరు. నీకు కొంపతీసి 20 30 ఇస్తే ఆ 20 30 కూడా నీ క్యాండిడేట్లు లేరు. తెలుగుదేశం వాళ్ళని తెచ్చుకోవాలి, తెచ్చుకుని నువ్వు పోటీ చేయాలి, అది నీ పరిస్థితి. అలాంటి పరిస్థితి నీ దగ్గర ఉంది. ఎప్పుడో సెలవులకి ఇంటికి వచ్చినట్టుగా షూటింగ్ లేని సమయంలో ఆంధ్రాకి వచ్చి 4 పిచ్చికేకలు వేసి 4 గందరగోళాలు చేసి కాలర్ ఎగరేసి జుట్టు బయకి తిప్పి వెళితే ప్రజలు మెచ్చుకుంటారా? ఎవరో పిల్లవాళ్ళు పాపం సినిమా మోదుండోళ్ళు, వాళ్ళు ఎల్లేస్తారు, కేకలేస్తారు. ఆ ఈళ్ళలో కేకలు చూసి ప్రజాదరణ అనుకుంటారేమో, అది కాదు. నీకు అసలు ఫుల్ టైం రాజకీయాలు చేయటం నీ వల్ల కాదు, అసలు నీకు రాజకీయాలే తెలియదు, నువ్వు రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. ఊరికి నేను పిచ్చి మాటలు చెబుతావు, ఇప్పుడు ఒక మాట చెబుతావు, రేపు ఒక మాట చెబుతావు, ఎల్లుండి ఒక మాట చెబుతావు, ఇలాంటివన్నీ మా సమసమాజ నిర్మాణం కోసం అని చెప్పి తెలుగుదేశంతో కలిసామంటే ఏం చెప్పాలి నీకు? ఏది సమసమాజ నిర్మాణం? 14 సంవత్సరాలు సమసమాజ నిర్మాణం చేశారు. నువ్వు వాళ్ళతో అదేమంటే కలిసి నడుస్తాడంట, వెనక నడవడంట. కలిసి నడుస్తామంటే 175 2 నువ్వు తీసుకుంటావా? అసలు 75 తీసుకుంటావా? 25 తీసుకుంటావా? నువ్వు వాళ్ళతో పాటు సమానంగా సీట్లు తీసుకుంటే నువ్వు కలిసి నడిచినట్టు, తక్కువ తీసుకుంటే వాళ్ళు వెనకాల నడిచినట్టు, సింపుల్ అంతే. 175లో 50% నువ్వు సీట్లు తీసుకొని వాళ్లతో పోటీ చేస్తే నువ్వు కలిసి నడిచినట్టు, లేదు 25 తీసుకుంటే వాళ్ళ వెనకాల నడిచినట్టు. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది. సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత జన సైనికులకు, నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఏమంటాడు, ఇష్టమైతే ఉండండి లేకపోతే పండు అంటాడు. మా కలయికి ఇష్టమైతే ఉండండి, మేము ప్రేమికులం, మేము పెళ్లి చేసుకుంటాం, మా తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేచి వెళ్ళిపోయి కూడా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే నేను చంద్రబాబుతో కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను, ఎవరికైనా ఇష్టం లేకపోతే వెళ్ళిపోయినా పార్టీ నుంచి జనసేన ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఇంకెందుకై ఉంటాం సిగ్గులేక నాకు అర్థం కాలేదు. జన సైనికులు నేను వెళ్ళి నాకు జన సైనికుల కన్నా, నాకు మేండలు కట్టిన వాళ్ళకన్నా, నన్ను ప్రేమించేవారికన్నా, నేను గెలవాలని కోరుకునేవారికన్నా, నేను ముఖ్యమంత్రిగా కావాలని కోరుకునేవారికన్నా నాకు చంద్రబాబే ముఖ్యం అనుకుంటే ఏందే నాకు అర్థం కాదు. ఏముందా చంద్రబాబు దగ్గర 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మహానుభావుడైనా ఎన్నిసార్లు దోచుకున్నాడు, చివరికి జైలుకి వెళ్ళాడు. ఎవడ పలకరించినాడు లేడు, నువ్వు తప్ప పరపార్టీ వాడు. ఏంది క్యాష్ తప్ప ఇంకేమైనా మార్గం ఉందా చెప్పండి, నాకు అర్థం కాల. సో దుర్మార్గమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరిద్దరూ కలిసినా
మీరు గెలవలేరు, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఇది వాస్తవం, జరగబోయేది మీరే చూడండి. నువ్వు ఓడిపోతే ఇక్కడ సంగలు గుద్దుకోవాలనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు? ఏంటి నువ్వు 8 సీట్లు పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తే సంగలు గుద్దుకోవాలని చూసేటటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారంటే సిగ్గున్నా నీకైనాను, నీకు సిగ్గటాగ లేదు, నీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుంది. వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు, దానిలో సందేహం లేదు. ఇంకా